తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో శ్రీ చంగాళమ్మ పరమేశ్వరీ దేవి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ వెంకటేశ్వర రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శ్రీ చంగాళమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగేలా పోలీసు భద్రతా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సిబ్బందికి సూచించామన్నారు. భక్తులతో సఖ్యతగా మెలగాలని, విధుల్లో అలసత్వం వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం సీఐ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులతో స్నేహపూర్వకంగా మెలగాలని సిబ్బందికి సూచించినట్లు చెప్పారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. కాలంగి నదిలో ఈతకు, స్నానాలకు ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. గ్రామోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పూర్తి బాధ్యత కల్పించినట్లు తెలియజేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు బందోబస్తుగా ఎస్పీ, డీఎస్పీతో పాటు 6 సీఐలు, 30 ఎస్ఐలు, 100 ఏఎస్ఐలు, 282 కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్, హోంగార్డుల వంతన మొత్తం 420 పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐలు నరసింహారావు, సోమయ్య, ఎస్ఐలు రవిబాబు, తిరుమలేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు ఏవైతే విషయాలు మేము చెప్తామో అవి శ్రద్ధగా ఆలోచించండి. ఫస్ట్ పెళ్లి క్రౌడ్ అన్నప్పుడు వాళ్ళు వచ్చేది భక్తులు. వాళ్ళు భక్తులు చాలా ఆసక్తం అమ్మవారి దర్శనం కోసం. ఏదో వాళ్ళ బాధలు అన్ని కూడా అమ్మవారిని దర్శించుకుంటే పోతాయని చెప్పేసి, పాప విముక్తులు అవుతారని చెప్పేసి గంపడాస్తూ ఇక్కడికి వస్తారు. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో మనం నిరుస్తాపరచరాదు. రెండవది, వీలైన కాడికి మనం ఇక్కడ ఎందుకు వచ్చాము? అమ్మవారి దర్శనం నీకు ఏ ప్లేస్ లో అయితే చేశారో ఆ అమ్మవారి దర్శనం కానీ లేకపోతే అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారిని వాళ్ళు వీలైనంత వరకు దగ్గరగా చూసుకుని దర్శించుకొని మనం అమ్మవారి ఆశీస్సులు పొందేలాగా మనము వాళ్లకు అవకాశం కల్పించాలి. ఆ విధంగా చేయాలి, అది మన ఉద్యోగం. మన డీల్ ఎట్లా ఉండాలి? మనం కూడా అంత లోకల్సే. మనం కూడా ఇట్లా తిరునాళ్ళకు తీసుకొస్తాము, మనం కూడా తిరుమల కంటే తీసుకొస్తాము. మన ఫ్యామిలీని మాత్రం ముందు పెట్టుకుని వెనక పెట్టుకుని ముందు తీసుకుని కూర్చోబెట్టాం, అప్పుడేం అడ్డర్పడా. వాళ్ళు కూడా మనం ఎంత ఆతృత్తితో వస్తారో వాళ్ళు కూడా అదే ఆతృత్తితో వస్తారు అన్నప్పుడు మన సంబోధన అనేది కరెక్ట్ గా ఉండాలి. ఐ ఒర పొర తర అనేది పొరపాట కూడా యూజ్ చేయాలి. అన్న అనండి, లేకపోతే సార్ అనండి, తప్పే లేదు. అంది అనండి, తప్పే లేదు. మనం సభ్యతగా మాట్లాడకపోతే ఎవరో ఒకరు అప్పటికే అమ్మవారి దర్శనం అయ్యిండదు, నాటటువంటి ఓపిక లక్షించుంటుంది, వాడు ఎరిటేట్ అయి ఉంటాడు. కొంచెం ఎక్కువ మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాడు సార్ మీరు అని అంటాం. మర్యాదగా మాట్లాడనంటేనే అయ్యవారికి కోపం వస్తుంది. ఏం చెప్తారు అయ్యవారికి కోపం వస్తే చేతితోన కొడతారు, లాటితో కొడతారు, అది లా అన్నాడు ఇష్యూ. నువ్వు నాకు తిరగబడతా అని మన అహం దెబ్బతింటాను. ఒకవేళ నేను ఆఫీస్ లో నా అహం కూడా దెబ్బతింటాను. ఇక్కడ కల్చర్ ఏంటంటే అమ్మవారి తిరునాళ్ళకి డ్రింక్ చేసి పిల్లలు బాగా చేయటం కానీ, ఏదన్నా చిన్న డాన్స్ పార్టీ దగ్గర డాన్స్ అంటున్న సారీ పాట కచేరీ దగ్గర ఏదన్నా గొడవలేని ఏంటంటే రోడ్ల మీద అక్కడ మనందరం ఉండమని రోడ్ల మీద వచ్చి అమ్ముకుంటుంటారు. లాస్ట్ తిరునాళ్ళలో కూడా 307 కేసులు కూడా అయ్యి ఉన్నాయి కాబట్టి మూవింగ్ పార్టీ వాళ్ళకి ఎస్ఐ ఇన్ఛార్జ్ ఉంటాడు, కంపల్సరీ తిరగాలి. వాళ్ళు ఎటువంటి నడిచి చేయాలి, ఏదన్నా ఎక్కువ చేస్తే తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టాలి. ఓకేనా? ఉంటుంది కంట్రోల్ రూమ్, వాళ్ళకి 3 షిఫ్ట్లు ఉంటుంది, ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఎవరన్నా వచ్చి చెబితే ఇమ్మీడియట్ గా మాకు ఎస్ఐకి కానీ నాకు కానీ తెలియపరచాలి. మేము డిఎస్పీ గారితో చర్చించి దానిపైన ఒక డెసిషన్ తీసుకుంటాం. సినిమా నోత్సవం ఉంటుంది రోజు టెంపుల్లో, టూర్ స్టార్ట్ అవుతుంది. గుడి చుట్టూ 3 రోజులు జరిగింది సినిమా నోత్సవం ఏంటంటే, ఫస్ట్ డే వచ్చి 5-6 రౌండ్లు జరిగింది, తర్వాత డే నెక్స్ట్ డే వచ్చి 3 రౌండ్స్ ఎక్స్ట్రా గుళ్ళోనే జరిగింది. ఆ సినిమానుత్సవం అవడంతో అమ్మవారు ఊరేగింపుకి వస్తారు. ఊర్లో మొత్తం రోజుకు ఒక ఏరియా లెక్కన మొత్తం తిరుగుతారు. దానికి వచ్చేసి స్వామి ఇన్స్పెక్టర్ గారు ఇన్ఛార్జ్ ఉంటారు. మీరు రోజు సినిమానుత్సవం ఆడ కనుక్కొని మీ సేవగా చెప్తారు. 4 స్టార్ట్ అవుతుందంటే ఒక అర్ధ గంట ముందు నుంచే అక్కడ ఉండాలి. మీకు రోప్స్ కూడా ఇస్తారు, ఆ రోప్లు కూడా పెట్టుకుని ఉండాలి. అవసరం ఉంటే ఆ రోప్ తోటి దాన్ని కంట్రోల్ చేయగలగాలి. సినిమానుత్సవం చాలా ఇంపార్టెంట్. మీకు ఒకే షిఫ్ట్ ఉంటుంది. అమ్మవారి ఊరేగింపు రాత్రి 12 వరకే ఉంటుంది, 4 నుంచి 12 వరకు ఉంటుంది. చూసుకోవటం, మళ్ళా నెక్స్ట్ డే ఆ టైంకి రావటం. నెక్స్ట్ మైసాజన్ మద్దని తెప్పోత్సవం ఉంటుంది, తర్వాత తెప్పోత్సవం ఉంటుంది. తెప్పోత్సవం చాలా ఇంపార్టెంట్. ఆ కాళింగా నదిలో సార్ చెప్పాడు కదా, తక్కువ చెప్పాడు 10, దాదాపు నాకు తెలిసినంత వరకు 50 చనిపోయి ఉంటారు. మీరు కూడా కాలు కడుక్కున్నాం, నిద్ర వేసుకున్నాం అనుకోవద్దు. జస్ట్ కాలు తడిసినంత వరకు వెళ్ళండి.
కొంచెం వెళ్ళారంటే బయటికి రావట్ల అక్కడ చాలా సీరియస్ అది మాత్రం బాగా ఏత వచ్చిన వాళ్ళు కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి బాగా ఏత వచ్చిన వాళ్ళు నాకు ఏత వచ్చిన నా దరికి వెళ్తున్నాడు ఆంధ్ర లోపలికి వెళ్ళిపోతున్నాడు మీరు మాత్రం చాలా జాగృత తర్వాత అక్కడ బ్యారికేడింగ్ కట్టాం ఆ బ్యారికేడింగ్ మొత్తం వచ్చేసారా అక్కడ బ్యారికేడింగ్ ఉంటుంది ఆ బ్యారికేడింగ్ వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కకి వెళ్ళారండి ఎవడో ఒకడు ఏతక దిగుతాడు ఏదన్నా జరిగిందంటే మాత్రం ఇమిడియట్ గా సస్పెండ్ కూడా అవుతారు ఎందుకంటే సంఘటన జరిగినప్పుడు అందరం వచ్చి కూడా ఏం చేయలేం కదా అక్కడికి ఇప్పుడు సినిమానోత్సవం జరిగింది ఏదేదన్నా అయిందంటే అందరం వచ్చేసేమో దానికి అసలు బ్రేక్ చేయొచ్చు ఆ గొడవని సతమనుకోవచ్చు బ్యారికేడింగ్ దగ్గర మన కానిస్టేబుల్ కనపడలేదంటే డ్యూటీ వర్ చేయక్కర్లేదు కానిస్టేబుల్ ఒక విజిల్ తీసుకొని వస్తుండే చాలు వాడు రాడు లోపలికి వెళ్ళగాకంటే ఇంక రాడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కాళింగ రివర్ కి సంబంధించి ఆ బ్యారికేడింగ్ కట్టియటం జరిగింది క్లియర్ గా ఆ బ్యారికేడింగ్ మాత్రం దాటనేయకుండా చూడండి ఎవరినైనా గానీ ఎవరన్నా స్నానానికి నీళ్లు కడుక్కోవడానికి వెళ్ళినా గానీ జస్ట్ ఒకే ప్లేస్ లో వెళ్తారు కాబట్టి అక్కడ కూర్చోవాలి ఆ కాలు తడిసినంత వరకు రండి బాబు అని చెప్తా ఉండాలి అది మాత్రం చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను ఈ డ్యూటీస్ ఇప్పుడు డివైడ్ చేస్తారు దీని ప్రకారం పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం మార్కుల సాధనలో ఒక ప్రబంధనం 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు టి తేజస్వని బైపీసీలో 429 మార్కులతో సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు సీనియర్ ఇంటర్లో ఎస్ మేకన ఎంపీసీలో 987 మార్కులతో జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన జేఈఈ అడ్వాన్స్డ్ జేఈఈ మెయిన్స్ ఈఏపీ సెట్ నీట్ కాంపిటీషన్ టాపిక్ వైజ్ పరీక్ష ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు అడ్మిషన్లు జరుగుచున్నవి మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి